హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రిషి వసుధారా గురించే ఆలోచిస్తూ ఉంటాడు పదే పదే రిషికి వసుధార గుర్తుకు వస్తూ ఉంటుంది ఇంకా వసదారా గురించి మనసులో అనుకుంటూ ఉంటాడు రిషి పాపం వసదారా అక్కడ బస్తీలో ఉండి ఎన్ని ఇబ్బందులు పడుతుందో వసుదారాకి కనీస వసతులు కూడా లేవు అందుకే అవన్నీ నేనే వసుదారాకి కల్పించాలి వసదారా దృష్టంతా చదువుపైన ఉండాలంటే వసదారాకి తగిన వసతులని నేనే సమకూర్చాలి అని డిసైడ్ అవుతాడు రిషి ఇంకా అలా వస్తారా బస్తీకి వెళ్ళడానికి హాల్లోకి వస్తాడనమాట రిషి అప్పుడే ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గర జగతి మేడం ధరణి ఇద్దరు ఇంకా మొత్తం సర్దుతూ ఉంటారు దేవయాని మహేంద్ర గౌతమ్ ఫనీంద్ర అందరూ ఇంకా రిషి కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు ఇంకా రిషిని చూసి అందరూ ఇంకా అలా చూస్తూ ఉంటారు రిషి వస్తాడు అని దేవయని రిషితో నాన్న రిషి రానా నీ గురించే మేమందరం ఎదురు చూస్తున్నాం రా డిన్నర్ చేయి అని చెప్పి అడుగుతూ ఉంటారు దేవయాని అప్పుడు ఇంకా మనసులో అనుకుంటాడు రిషి ఇప్పుడు డిన్నర్ చేయనంటే పెద్దమ్మ ఫీల్ అవుతారేమో అని మనసులో అనుకుంటూ పెద్దమ్మ నాకు ఒక చిన్న పనుంది నేను రావడానికి లేట్ అవ్వచ్చు అందుకే జగి మేడం మీరు నాకు ఒక హెల్ప్ చేస్తారా అని అడుగుతాడు రిషి ఆ చెప్పు రిషి అని అంటారు జగతి మేడం మేడం నేను రావడానికి లేట్ అవుతుంది కాబట్టి నాకు ఒక లంచ్ బాక్స్ని ప్యాక్ చేసిస్తారా అని అడుగుతారు ఇంకా సారీ జగతి మేడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా వెంటనే కిచెన్లోకి వెళ్ళి ఇద్దరికి సరిపోయేంత లంచ్ బాక్స్ని ప్యాక్ చేసి రిషికి తెచ్చి ఇస్తారు ఇంకా రిషి అది చూస్తూ మనసులో అనుకుంటారు మేడంకి నేను ఎక్కడికి వెళ్తున్నానో అర్థమైందా ఎందుకంటే కరెక్ట్గా ఇద్దరికి సరిపోయేంత లంచ్ బాక్స్ని ప్యాక్ చేశారంటే మేడంకి నా మనసు అర్థమైందా అని అనుకుంటూ పెద్దమ్మ వెళ్ళొస్తాను అని చెప్పి ఇంకా వజ్దారా బస్తీకి బయలుదేరుతాడు రిషి వసుదార ఉండే బస్తీకి రీచ్ అవుతాడనమాట రిషి ఇంకా రిషిని గుర్తుపట్టకుండా కావాలని రిషి ఒక క్యాప్ పెట్టుకొని ఇంకా కర్చీఫ్ ని లా పెట్టుకొని ఇంకా కిటికీలో నుండి వసదారా ఏం చేస్తుందో చూస్తూ ఉంటాడు ఇంకా వసదారా మాత్రం చదువుకుంటూ ఉంటుంది కానీ తనకి మెల్లమెల్లగా నిద్ర వస్తూ ఉంటుంది ఏంటో నిద్ర వస్తుంది ఆకలి కూడా వేస్తుంది ఎలా అని అనుకుంటూ ఇప్పుడు వండుకోవాలంటే ఎనర్జీ రావట్లేదు సర్లే చదువుకోవాలి అని చెప్పి ఇంకా అలా బలవంతంగా చదువుతూ ఉంటుంది వజ్దారా కానీ అలా చదువుతూ చదువుతూ తన కళ్ళు మూసిపోయి ఇంక తనైతే నిద్రలోకి జారుకుంటుంది ఇంకా వెంటనే రిషి పాపం వజ్దారా బాగా అలిసిపోయినట్టుంది అని ఇంక వజ్దారా తెలియకుండా వెళ్ళి ఒక కాఫీ పెడతాడనమాట రిషి వేడివేడిగా కాఫీ పెట్టి పక్కన లంచ్ బాక్స్ కూడా పెడతాడు ఇంకా లంచ్ బాక్స్ పైన రాసి ఉంటాడనమాట లంచ్ బాక్స్ పైన రాస్తాడనమాట రిషి ప్రియమైన వసుదార కోసం లంచ్ బాక్స్ రెడీగా ఉంది అని రాసి పెడతాడు ఇంకా వసదారాకి మెల్క్ వస్తుంది ఏంటి నిద్ర పట్టేసింది అని కళ్ళు తెరిచి చూస్తుంది అక్కడ కాఫీ కనిపిస్తుంది ఇంకా వసదారాకి అది భ్రమో నిజమో అర్థం కాదు ఏంటి కాఫీ కనిపిస్తుంది నేను కాఫీ తాగాలనుకున్నాను కానీ నేను చేసుకోలేదు కదా ఇది నిజమైన కాఫీనా అని ముట్టుకొని చూస్తుంది అబ్బా నిజమైన కాఫీ ఎవరు పెట్టుంటారు అని చుట్టూ చూస్తుంది ఎవరు కనబడరు ఇంకా కాఫీ తాగుతూ పక్కన లంచ్ బాక్స్ని చూస్తుంది ఇంకా దానిపై ప్రియమైన వసదారాకి లంచ్ బాక్స్ రెడీ అని చెప్పి రాసి ఉంటుంది రిషి సార్ అంటే అంటే రిషి సార్ రిషి సార్ నిజంగా వచ్చారా అని చెప్పి ఇంకా ఇంటికి నిండి బయటికి వెళ్ళి చుట్టూ చూస్తుంది ఇల్లంతా చుట్టూ తిరుగుతుంది కానీ రిషి మాత్రం ఎక్కడా కనిపించడు ఏంటి ఎవరు పెట్టుంటారు రిషి సార్ నేను నిద్రపోతున్నప్పుడు వచ్చి పెట్టి వెళ్ళిపోయారా ఎందుకు రిషి సార్ ఒక్కసారి కనిపించవచ్చు కదా మీతో చూడాలనిపిస్తుంది మిమ్మల్ని చూడాలనిపిస్తుంది మీతో మాట్లాడాలనిపిస్తుంది అని అనుకుంటూనే ఇంకా కాఫీ తాగుతుంది వసుదారా ఇంకా కాఫీ తాగాక కాసేపు చదువుకొని తర్వాత ఇంకా లంచ్ బాక్స్ కూడా ఓపెన్ చేస్తుంది కాసేపు అయ్యాక ఇంకా ఒక లంచ్ బాక్స్ చూస్తుంది ఇది నీకు అని రాసుంటుంది ఇంకొక బాక్స్ కింద ఓపెన్ చేసేసరికి ఇది నాకు అని రాసుంటుంది అంటే రిషి సార్ కూడా భోజనం చేయలేదా రిషి సార్ అయితే వస్తారు రిషి సార్ కోసమైనా చూడాలి అని అనుకుంటూ ఇంకా లంచ్ బాక్స్ తినేస్తుంది అనమాట వసదారా తిని ఇంకా ఎదురు చూస్తూ ఉంటుంది రిషి సార్ వస్తారు వస్తారు చూడాలి అని అనుకుంటూ ఉంటుంది కానీ రిషి మాత్రం ఎంతకి రాడు ఇంకా అలా అలా మెల్లగా మళ్ళీ నిద్రలోకి జారుకుంటుంది వసదార ఇంకా వసదార చాలా డీప్ స్లీప్లోకి వెళ్ళాక రిషి అయితే లోపలికి వస్తాడు ఇంకా అలా నిద్రపోతున్న వసదార చూసి చాలా ప్రేమగా వసదార వైపు చూస్తూ ఉంటాడు రిషి ఇంకా పని వాళ్ళని కూడా లోపలికి మెల్లగా రమ్మంటాడు ఇంకా వసదారా కోసం ఒకవైపు కూలర్ని పెట్టిస్తాడు ఇంకొక వైపు అయితే వాటర్ ప్యూరిఫైని పెట్టిస్తారు తను మంచినీళ్ళు తాగడానికి వాటర్ ప్యూరిఫైర్ ఇటువైపేపు తను కొంచెం ప్రశాంతంగా చదువుకోవడానికి ఎయిర్ కూలర్ ఇంకా రెండింటినీ సెట్ చేపిస్తాడు రిషి రిషి ఇంకా అక్కడే కూర్చొని తనకి ఉన్న లంచ్ బాక్స్ ని తిని వస్తారని చూస్తూ ప్రేమగా తింటూ ఇంకా కంప్లీట్ చేసేసి వచ్చేస్తాడనమాట రిషి ఇంకా ఇంటికి రాగానే చాలా మెల్లగా ఇంక మిడ్ నైట్ అయిపోతుంది అప్పటికే ఇంకా అందరినీ చూస్తాడు అంతా గా ఉందంటే అందరూ నిద్రపోతున్నారేమో అమ్మయ్యా ఒకవేళ డాడ్ గౌతమ్ చూసుంటే ఖచ్చితంగా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు వీళ్ళు నిద్రపోయి ఉంటారులే అని మెల్లగా ఇంక తన బెడ్రూమ్ కి వస్తాడు రిషి వచ్చి బెడ్రూమ్ లైట్ ఆన్ చేయగానే ఇంకా బెడ్ పైన గౌతమ్ మహేంద్ర కూర్చొని కనిపిస్తారు ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు రిషి ఏంటి రిషి మేము నిద్రపోతామని అనుకున్నావా అందుకే ఇంత లేటుగా వచ్చావా నాకు తెలుసురా నువ్వు అలా అనుకుంటావని అందుకే మేము నీ కోసమే ఎదురు చూస్తున్నాం ఏంటి రిషి ఎక్కడికి వెళ్ళావరా అని అడుగుతూ ఉంటాడు గౌతమ్ అది అని అంటూ ఉంటాడు రిషి ఏంటి ఏంటి రిషి ఎందుకంత కంగారు పడుతున్నావు చెప్తే మేం కూడా సంతోషిస్తాం కదా నువ్వు వెళ్ళిన వ్యక్తి బానే ఉందా నువ్వు వెళ్ళి చూసావు కదా అని ఇద్దరూ ఇంకా ఆట పట్టిస్తూ ఉంటారు రిషిని డాడ్ గౌతమ్ మీకు ఎలా ఉందో తెలియదు కానీ నాకైతే నిద్ర వస్తుంది మీరు కూడా ఎక్కడ పడుకుంటారా చెప్పండి పడుకుందాం అని అంటూ ఉంటాడు రిషి అదేమీ లేదు నువ్వు చెప్తేనే మేము ఎక్కడికి వెళ్తామని చెప్పి ఇంకా కావాలనే రిషిని ఆట పట్టిస్తూ ఉంటారు మహేంద్ర గౌతమ్ ఇక అదంతా డోర్ నిండి చూస్తూ ఉంటారనమాట జయతి మేడం మహేంద్ర ఎందుకు మహేంద్ర రిషిని ఇబ్బంది పెడతావు వచ్చే మహేంద్ర అని సైగ చేస్తూ ఉంటుంది నువ్వు ఆవు జైతి అని అంటూ చెప్పు రిషి ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతూ ఉంటారు డాడ్ గౌతమ్ గుడ్ నైట్ అని ఇంక తనైతే బ్లాంకెట్ ఫుల్గా కప్పేసుకొని నిద్రపోతూ ఉంటాడు రిషి రిషి ఇంక నిద్రపోతున్నాడు కదా రండి రండి అని చెప్పి ఇంకా పిలుస్తూ ఉంటుంది జైతి మేడం పద వీడు మనసులో మాట ఎప్పుడు చెప్పాడని అని గౌతమ్ ఇంకా మహేంద్రాతో అంటూ ఉంటాడు అంకుల్ పదండి అంకుల్ రేపు బాగా తినేసి వీడి దగ్గరికి వచ్చి మళ్ళీ వీడిని మనం ఆట పట్టించాలి అని చెప్పి ఇంకా ఇద్దరు ఎవరు బెడ్రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా దేవయాని వీళ్ళందరిలో ఇంత హ్యాపీనెస్ ఇదే గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇంత హ్యాపీగా ఉన్నారు రిషి ఏమో ఏదో నిజాన్ని తెలుసుకున్నానంటున్నాడు బయట పెడతానంటున్నాడు ఏంటి రిషి రిషి జగతికి దగ్గర అయితే అమ్మో అస్సలు అస్సలు నేను తట్టుకోలేను నా పెత్తనం అంతా పోతుంది ఈ సాక్షిని రిషికి దగ్గర అవ్వమంటే సాక్షి ఏం చేస్తుందో తెలీదు ఈ సాక్షికి కాల్ చేయాలి అని చెప్పి సాక్షికి కాల్ చేస్తుంది అనమాట దేవయాని హా ఆంటీ చెప్పండి అని అంటుంది సాక్షి ఏం చెప్పాలి సాక్షి నీకు చెప్పిన పనేంటి రిషికి దగ్గర అవ్వమని ఇంకా నువ్వు రిషికి అవకుండా నువ్వు నీ ఇంట్లో ఉంటే ఎలా సాక్షి అని అడుగుతూ ఉంటుంది దేవయాని ఆంటీ మన ముఖ్య ఉద్దేశం ఏంటి వసుధార ఎగ్జామ్స్ సరిగ్గా రాయకుండా చేయాలి అప్పుడే కదా వసుధారపై ఉన్న పాజిటివ్ ఇంప్రెషన్ అంతా రిషికి పోతుంది అందుకే అంటీ నైట్ అంతా కష్టపడి రెండు ఐడియాలు ఆలోచించాను అని అంటుంది సాక్షి ఏంటి ఐడియాస్ ఆలోచించావా ఏంటవి సాక్షి అని ఎగ్జైటింగ్గా అడుగుతూ ఉంటారు దేవయాని ప్లాన్ నెంబర్ వన్ వసుధార ఇంట్లో ఎలాగో ఏమీ లేదు తను కుండలోనే వాటర్ తాగాలి అందుకే ఆ కుండలో రోజు వెళ్ళి లైట్ రోజున్న స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేస్తే అప్పుడు వజ్దార ఎక్కడ చదువుతుందంటే నిద్రపోతుంది కదా అని అంటుంది ఒక్కసారిగా ఇంక షాక్ అయిపోతారనమాట దేవయాని ఏంటి ఇది ప్లానా అని మనసులో అనుకుంటూ ఇంకోటేంటి అని అడుగుతారు దేవయాని చెప్తానంటే చెప్తాను ఇదే అసలైన ట్విస్ట్ ఎలాగో వినాయక చవితి వస్తుంది ప్రతి బస్తీలో ఖచ్చితంగా వినాయకుని విగ్రహం అనేది ప్రతిష్ఠిస్తారు అప్పుడు డప్పులు మేళాలు గోలలు మ్యూజిక్లు డీజేలు అన్నీ ఉంటూనే ఉంటాయి ఇంకా వస్తారా ఆ డప్పుల మేళాల్లో అంత పెద్ద సౌండ్లో ఎలా చదవగలదా అంటే అని నవ్వుతూ అంటుంది సాక్షి వామ్మో అసలు సాక్షి నిజంగా లండన్లో చదివే వచ్చిందా ఛీ అయినా ఈ ఐడియా ఏంటి ఏడ్చినట్టు కాకపోతే మళ్ళీ సాక్షిని ఏమైనా అంటే ఫీల్ అవుతుంది రిషిని మళ్ళీ వద్దంటుంది ఛీ అసలేం అనకూడదు అని మనసులో అనుకుంటూ ఓ ఈ రెండు ఐడియాలేనా అని అడుగుతారు దేవయాని అవునా అంటే వీటిని నేను రాత్రి బాగా కష్టపడి ఆలోచించాను అని అంటుంది సాక్షి ఓ రాత్రంతా కష్టపడి ఆలోచిస్తేనే ఇలాంటి ఐడియాలు వచ్చాయా గుడ్ గుడ్ నువ్వు ఈ ఐడియాలు ఇంప్లిమెంట్ చేయి నాకేమైనా ఐడియా వస్తే నీకు చెప్తాను సరేనా సాక్షి అని కాల్ కట్ చేస్తుంది ఇంక దేవయాని ఏంటో ఉండే తెలివితేటట్లు కూడా ఈ సాక్షికి లేవు సాక్షి ఎలా వస్తుందో ఏంటో ఎలా నెట్టుకొస్తుందో ఏంటో ఏడ్చినట్టే ఉన్నాయి ఐడియాలు రెండు చీ అని అనుకుంటూ ఇంక హాల్లోకి వచ్చేస్తారు దేవయాని ఇది ఇలా ఉండగా ఇటువైపు వజ్దార అప్పుడే నిద్రలేస్తుంది ఇంకా నిద్రలేచి తను చూసేసరికి ఎదురుగా కూలర్ కనిపిస్తుంది ఇంకా కూలర్ను చూడగానే వెంటనే పైకి లేస్తుంది వజ్దారా ఏంటిది కూలర్ ఏంటి అని చెప్పి ఇలా పక్కకు చూస్తుంది పక్కకు చూసేసరికి వాటర్ ప్యూరిఫైయర్ కనిపిస్తుంది ఇంకా బస్తీ పిల్లలందరూ వజ్దారా దగ్గరికి వచ్చేస్తారు అక్క లేచావా అని చెప్పి ఎగురుతూ ఉంటారు ఏంట్రా ఏమైంది అని అడుగుతూ ఉంటారు ఏంటక్క కూలరు వాటర్ ప్యూరిఫైర్ నిజంగా సూపర్ అక్క అని చెప్పి ఎగురుతూ ఉంటారు ఇంకా వజ్దారా కూడా వాళ్ళతో పాటే డ్యాన్స్ వేస్తూ ఉంటుంది ఇంకా డ్యాన్స్ వేస్తూ వాటిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా అలసిపోతుంది వజ్దారా ఇదంతా ఇదంతా ఎవరు చేసి ఉంటారు అని ఆలోచిస్తుంది ఇంకా పక్కకి చూసేసరికి తన నోట్బుక్లో అయితే ఒక పేజ్ కనిపిస్తుంది ఇంకా పేజ్ తీసి చదువుతుంది వజ్దారా వసుదారా నీకు కనీస వసతులు లేవని నేను బాధపడుతున్నాను మన మధ్యలో దూరం కరిగి మనిద్దరం దగ్గరయ్యే రోజు త్వరలోనే రాబోతుంది అలా ఉన్నంతకాలం నువ్వు మా మహల్కి వచ్చి నీ బస్తీని విడిచేంతకాలం నువ్వు చాలా బాగుండాలని నీ వసతులు నీకు బాగుండాలనే నా కోరిక నీకు వసతులు సమకూర్చాక నా మనసు కుర్దేంది నిజంగా నేను నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నానో మాటల్లో చెప్పలేకపోతున్నాను అందుకే ఈ కానుక అని చెప్పి ఇట్లు నీ రిషి అని చెప్పి రాసి ఉంటుంది ఇంక అది చూశాక వజ్దారా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా ఇంకా ఎగురుతూ డ్యాన్స్ వేస్తూ ఉంటుంది వజ్దారా ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్